ఎక్స్పిషల్ పరిసర ప్రాంతాల్లో అట్లాగే నేవల్ బేస్ ఏరియాలో ఈ నెల 3వ తారీఖు నుంచి సుమారు ఒక 7 మోటార్ సైకిల్స్ చెత్త జరిగినాయి. దాని మీద మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దానికి ఒక స్పెషల్ టీమ్ అరేంజ్ చేసి మన ప్రైమ్ ఎస్పీ గారు అట్లాగే మన అవతారం ఇన్స్పెక్టర్ గారు సూర్యబాబు ఎస్ఐ వారు సిబ్బంది నిన్న ఒక 3 ముద్దాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అతని పేరు బిశెట్టి మహేశ్వరరావు, ఈ నరేష్, నమ్మి రమణ, ఈ 3 కూడా అనకాపల్లికి చెందిన వారు. వీరు అప్పుడప్పుడు వచ్చి మన ఈ హెచ్పిసిఎల్ దగ్గర అట్లాగే నేవల్ బేస్ దగ్గర మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారని చెప్పి ఎక్కడైతే మోటార్ సైకిల్ పోయాయో అక్కడ మన ఎస్ఐ గారు వారి సిబ్బంది ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు ఈ A1 A2 ముద్దాలు రావడం జరిగింది. వాళ్ళు పట్టుకుని వారి ద్వారా ఈ రిసీవర్ 3 రౌండ్ల దగ్గర ఈ వెహికల్స్ అన్ని రికవర్ చేశాం. అట్లాగే ఈ బీసెట్టి మహేష్ కుమార్ అనే అతను అనకాపల్లి వాస్తవుడు, ఇతనికి ఏమీ కేసులు లేవు. A2 నరేష్ అనే అతనికి ఈ మధ్య కాలంలోనే ఒక మోటార్ ఆటో అరెస్ట్ చేయడం జరిగింది. అనకాపల్లిలో ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలా నమ్మి రమణ అనే అతను ఇంకా కేసులు లేవు, మనము ఫస్ట్ అరెస్ట్ చేశాం. ఈ మొత్తం 7 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేసి ఈ ముద్దాల్ని రిమాండ్కి ఈరోజు పంపుతున్నాను. 29/21 నాడు మల్కాపురం జయేంద్ర కాలనీలో ఒక రోబరీ జరిగింది. ఇందులో నడుపూరు లక్ష్మి అనే ఆవిడ, ఆవిడ ఇంటి పక్కన ఒక అతను నైబర్ ఉంటున్నాడు. ఆయన ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడ ఇంట్లో ఉన్న పోర్షన్ అద్దెకి అడిగారు. అడిగితే ఆవిడ అద్దెకి ఇవ్వనున్నారు. ఈలోపు ఆవిడ మీదకి వచ్చి గొంతు పిసికేసి ఆవిడ మెడలో ఉన్న ఒక 2.5 తులాల పుస్తకం దాకా తీసుకుని ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎస్సిపి గారు ఆధ్వర్యంలో సిఏ గారు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఈ ముద్దాన్ని నిన్న అరెస్ట్ చేసి వితిన్ 2 అవర్స్లోనే ఎక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ ముద్దాయి పేరు పిల్లకల భాస్కర్ రావు. ఈయన కొంతకాలం సింగపూర్లో పనిచేసి ఈ కోవిడ్ కాలంలో అక్కడ వర్క్ లేనందున విశాఖపట్నం వచ్చి పెయింటింగ్ వర్క్ చేసుకునేవాడు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపింది. అలాగే మొన్న 15వ తారీఖున రాత్రి కొత్త అగ్రహారం అని మంటం ఏరియాలో ఉంది, ఆ ఏరియాలో ఒక జలాదపేటలో ఒక నేరం జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన్నారు. వారి ఇంట్లోంచి 2,50,000 రూపాయలు సుమారు, అలాగే 2 తులాల బంగారం వస్తువులు పోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే మన అవతారం సిఐ గారు ఎస్ఆర్ రెడ్డి గారు వారి సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేసి మైలపల్లి రాజేష్ అని 26 సంవత్సరాలు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ కంప్లైంట్ మైలపల్లి సత్యం అనే ఆయన బ్రదరు. వీళ్ళిద్దరూ కూడా ఒకతోటే ప్రెసిడెన్స్ ఉంటున్నారు, పక్కింట్లో ఉంటున్నాడు. ఈ డబ్బులు తీసుకెళ్లి దాచిపెట్టారు. తర్వాత డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ 2,50,000 అట్లాగే 2 తులాల బంగారం మొత్తం 3 తులాలు వసూలు చేయడం రికవర్ చేయడం తర్వాత అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది.